అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ముందుగా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను బ్యూటీ అండ్ హెల్త్ డ్రింక్ని తయారు చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందరు తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామండి. దీనికోసం నేను బీట్రూట్, 2 క్యారెట్స్, ఆమ్లా తీసుకున్నాను, లెమన్ తీసుకున్నానండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. టొమాటో, మింట్ లీవ్స్ తీసుకున్నాను. స్వీట్నెస్ కోసం హనీ తీసుకున్నాను అనమాట. నేనైతే ఆమ్లా తీసుకుంటున్నాను అనమాట. ఆమ్లా లేకపోతే లెమన్ని 2 స్పూన్స్ తీసుకోవచ్చు. బీట్రూట్ని 1/2 తీసుకున్నానండి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ని తక్కువ మోతాదులో తీసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నింటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే కీరాను కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కీరా యాడ్ చేయలేదు. మిగిలిన వాటిని అన్నింటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను, బ్లెండింగ్ జార్లో వేసుకున్నానండి. జ్యూసర్ జార్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. బ్లెండ్ చేసినప్పుడు పల్ప్ సపరేట్ అవుతుంది, జ్యూస్ కూడా చక్కగా సపరేట్ అవుతుంది అనమాట. దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2-3 గ్లాసెస్ జ్యూస్ వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, జ్యూస్ చక్కగా బయటకు వచ్చేసింది, కనిపిస్తుంది కదండి, పల్ప్ లోపల నిలబడిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత దానికి సరిపడా ఒక 2 స్పూన్స్ నేను హనీ వేసుకున్నాను అనమాట. 2 స్పూన్ హనీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొందరికి రోజు జ్యూస్ తాగే అలవాటు ఉంటుంది, అటువంటి వాళ్ళు 1 డే వెజిటేబుల్ జ్యూస్, మరొక రోజు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఈ జ్యూస్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. చక్కగా వ్యాయామం చేయాలండి, యోగా చేయాలి. ఇవాళ చేసినట్లయితే ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నమాట. ఏది కాకపోయినా కనీసం వాకింగ్ అన్నా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్, స్టే హెల్తీ.